अम्मा तल्ली अय्या तंड्री पल्लूडकुंडा ना पेळ्ळि चेसि नन्नु मोगुडि दग्गर पंपंडि अन्ना अटुकुल चिट्टि बाबू तोंदरगा भावं तेच्चि ना कार्यं गट्टेक्किंचरा ये कूतुर्नि कनि नी पेरु पेट्टुकुंटानि अय्यो 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 నీకిదేం పోయకాలమే నిక్షేపంగా ఉన్న నా కొడుకు ఫోటో కార్తి చేస్తున్నావ్ నీ నిక్షేప్రాయన్ని తొందరగా నా పెళ్లి చేస్తగలడమని మొక్కుకుంటున్నాను చేస్తాడే చేస్తాడు వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని సరే ఎంతైనా తోడబుట్టినవాడు కదా ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను చేసాడా సరే లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తాను అటుకుల చిట్టి బాబు ఎంకామ్ ఎంబీఏ ఎంఫిల్ సీఏ ఐ ఓర్ నైనో ఇంకా నా వల్ల కాదు ఏమా इपड़े इतर विषय में जोक्यम चुस्के नष्ट अनवसर जोक्यम ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి మా కోశాధికారి చేత చెక్కు రాయించి మా మణిరత్నం దళపతి చేత నీ మోఖాన కట్టిస్తా ఆ నువ్వేలాగే జాతకాలని పంచాంగాలని నమ్ముకుంటే కింగు కాదు కదా క్యాంటీన్లో కాఫీ కప్పు కావడానికి కూడా పనికి రావు మూడుంది కదా నీ అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేంటి వాడు నా బిడ్డ మహర్జాతకుడు ఈ మొక్కల్లో కలచూరు ఉన్నన్నే ఈ కావాల్సిన దబ్బగా మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది కాసేపట్లో వస్తుంది డబ్బు తెస్తుంది నీది నీకు ఇస్తా వచ్చేసింది రాకుంటి రా మన అమ్మ మాట నిలబెట్టు ఆయన దానికి ఇచ్చే రామరా ఏంటి ఇచ్చేది కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు ఆ దానికంత వరి అయిపోతావ్ ఎందుకు అమ్ముడుబాయికి ఇద్దాం ఏమంటారు అలాగే मोहम्मद जीलक्र बेल्लमी पूलि पाल ग्लास तो गल तुम आफीस्टे गुमे चलिपा चंकन बिड ने आड़े अम्मे पचलो నీ కొడుకు నాకు అన్న ఈ ఇంటికి మగదిక్కు పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలు ఉన్నాయి వాడి పని పాట చేయడా ఉద్యోగాలకు అప్లై చేయడా
చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరు నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళనే లెటర్ చించి పారేస్తాడా ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ 1 ఇయర్ అదే స్టీల్ ప్లాంట్ ని మొగుడికి ప్రెజెంట్ చేయవలసిన నేను అక్కడ పని చేయడం తలవంపుడు కదా అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా ఆ ఉండా అయ్యా సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక తలపోట వస్తుంది రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం ఆంజనేయ స్వామి గుళ్ళ పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను చూసావా అమ్మా నా తర్వాత పుట్టింది నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది ఎన్నెన్న మాట్లాడుతుందో చూడు అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నానో తెలుసా ఆఫ్టర్ 1 ఇయర్ సరదాల సామ్రాట్యం నేను
चिची ग्रांड ऐसी नी नक्षुत चलते ना मोहन पैनल चलता पगट कल पगट कल रात्रि निजाले अड़गो चंद्ररा गार आये चंद्ररा गार सूर्यराव गार కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యరావు గారే బావగారా నాకు తెలియకుండా వాడెవడు కోర్లబండి వారు ఆ కోర్లబండడా ఆ యదవ నా కొడుకు నాకు బావ ఏంటి మరి వాడతనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది కడిగావలే బింది ఇదిగో ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు జోగురమాళ్ళు ఓ పక్కర్లేదు నీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేశాను పెద్ద పెద్ద వాళ్ళందర్ని దింపేస్తున్నా పెళ్ళికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాస్ నుంచి మంగళంపల్లి బాలమల్లకృష్ణ పిలిపిస్తాను తల్లి రాలగొడతాడు ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు సంగీత విద్వాంసుడు చా నాకు తెలియదురే ఆయన చేత సింగింగ్ చేయించడం రొటీన్ ఇది వెరైటీ ఆహా అలాగా మరి పెళ్లి బట్టలు ఎవరు చేతకుట్టిస్తారు ఇంకెవరు మన ఎలిజబెత్ టైలర్ పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని దాని కంటిన్యూషన్ ఆ మైక్ కట్టుకుని అమెరికాలోను అక్కడ తిరుగుతుంటాడు ఎవడే వాడు ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంటుగా నన్ను తోసాయి ఏంటి తోసేది నిక్కర్ల చొక్క తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవి అనుకున్నావా కన్న పిల్లది అందుకే కన్న తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను కాదంటావు చెప్పు కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను చూడమ్మా దీని పెళ్లి నేను 70mm లో ప్లాన్ చేస్తుంటే అది 8mm చాలుంటుంది దాని మాటలకేం గది నువ్వు వెళ్ళి స్నానం చేయి సరే శకునం చూడు బాత్రూమ్ కళ్ళాలి కెన్ రండి స్వభావాన్ని పెళ్లి చూపనికి వస్తే तमर का तमर गर्सनल सैक्रटरी पुल मुक्का दंड पेट मुझे चपाले सैक्रटरी आये कुर्ता गंगराज गारी पद्धत आये बहु कष्टजीवी पलक पट्टे वयसो आये गोची शिवशिव अला नोड़ने गी आ बोधन बखलू नक्ल पीतलू पट्टे उठो हाड़ी अला चूँ आेल बुंग पट्टी अंबाजी बैट नी बेरी टिकेट लेकिन दंगल बंदी एक्की विशाखपन चेरी समुद्रा नम्मक अच्छी तिगी हरदश अंत प्रस्तुत अगर मरबू ओ जत ईस्कूट ఓ పరక ఇల్ల స్థలాలు పుంజీడు మేడలు ఉన్నాయి నా బ్యాక్ గ్రౌండ్ చెప్పా సరే ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు వస్తురా వస్తురా అయ్యా ఈయన పెళ్ళి ఏమయ్యా ఇప్పుడు తుమ్మాలా తుమ్మొచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా అది కాదండి శుభవాణి లేదు జలుబు చేసింది తుమ్మాడు నువ్వే భయ అంతే అంతే అయ్యా ఈయన పెళ్లి కొడుకు ఈయన వీరి తండ్రి గారు దొండపాడు పేరు వినే ఉంటారు తమరు ఓ పాలు ఉన్నాంలే చెప్పు ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు మీ తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు కేసు కొట్టేస్తే హైకోర్టు కని బయలుదేరారు భారీగా చచ్చిపోయిన తెలిసి వెనక్కి వచ్చారు అలాగే అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అంటనమాట మా అమ్మ చదువుకు నవ్వుగా ఉందా ఆ నవ్వు చూసి మీరే పీలైపోకండి అది టీవీ నవ్వు టీవీ నవ్వా మరే మా వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు మంచిగా చేయలేనే సరే నవ్వుతూ సడడం అలవాటు చేసుకున్నాడు పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఏడుతుంటే ఈడ ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు దాంతో వాళ్ళకి ఉద్యోగం తీసేశారు ఈడిక నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది నువ్వు చెప్పు అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది యాపీసు దున్నడం వచ్చా అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకా యాపీసు తోలడం వచ్చా తోలవలసిన కర్మ మాత్రం ఏంటండి 10 మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఎవరు నువ్వు కాదులే డ్రైవర్లు ఐసి
ప్రొసీడ్ అయిపోయా ఆవులైతే గేదెలైతేనే పాలు ఇచ్చే ఓ అర్ధమైన పదహారులు ఉంటాయి సరే పీసు పాలు పెతకడం వచ్చా పెతకాల్సిన కర్మ అతనేం పెట్టిందండి జవాజెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు సరే ఇంకా పీసు అబ్బాయి గారు కాపురం ఏమైనా చేస్తారా కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పెట్టిందండి పది మంది డ్రైవర్లు పాతిక మంది పాలేర్లు అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు దేనికి అదే క్షమించాలి 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 మీరేదో అడిగేసారు నేనేదో చెప్పేశాను కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడన్నమాట వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి పెళ్ళాన్ని పూజించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి లోటు ఏంటండి ఎడా పెడా బోల్డ్ డబ్బు రేపది పోతే ఎందుకు పోతుంది డబ్బు గనక సపోజ్ ఫర్ సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడు అనుకో అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా రైల్వే స్టేషన్ లో తెల్లగొచ్చు మీద నల్ల తప్పటి పరుచుకుని ఎల్లగాదలో పడుకోవాలా ఇలాంటి అవసంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీ చూపించి పోజులు కొట్టే ఈ హలవల్లుడు కాదు నాకు కావాల్సింది రెక్కల కష్టంతో ముప్పొద్దుల మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి అటు పేదోడైనా నాకు పర్లేదు అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం చిత్తం గొప్ప సంబంధం సెక్రటరీ మేస్తారు రంభం ఎక్కడ చూసిందిరా చూపు ఆ షాటే షాటు ఎలా ఉందిరా షాటు చాలా బాగుంది నా షాట్ కూడా చూస్తావా వదులుతా నువ్వు కొట్టిన చోట ఒక ముద్దుస్తే తాయిత్తు నడకి తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు భీలో ఉండదు నా పేరుతో నేను ఎడుతుంటే మంచి మీ పేరు ఉంటాయా అవుతుంది వండే నువ్వు చెప్తున్నారా ఆ రోణ ఆపదలో ఉండాలి అది చూడరా నీకే చెప్పేది ఆడతా ఆడుకోవాలి ఆదుకుంటావా అయితే నేను ఆదుకుంటా పండగ ఎవరు అన్ను అవుతా లేదండి ఆడపిల్లని రక్షించడం తప్పేనా అవుతుంది మరి అందుకే కొట్టాను మీరొక్కరు అంతమంది అయ్యో బాబా ఎలా కొట్టేశారండి అదే ఫైట్ చేశాను మరి ముందెందుకండి చాలా కళ పడిపోయారు తడిపోలా తడుకున్నా 9 నుంచి 10:30 దాకా రావు కాలం ఆ టైంలో నేనే కాదు అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు ఇంతకీ మీరెవరు నేను ఎవరా సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ వస్తుంది
అడిగి తెలుసుకోండి. అదేంటండి బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయికున్నా చంపేస్తారా? నా ఫేస్ అలా కనిపిస్తుందా? కనిపించి కనిపించినట్టుండండి. చిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అదే రాజ్యాలే తెలియ కదా మీరు రాజులు అవుతారా అని కదా. మరి నేను రాజుని ఎలా అవుతాను? బలి నెత్తి మీద బలి పడితే మరణం అని ఎడపూర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజుని అవ్వకుండానే తప్ప కట్టేస్తానా? ఎవడా గణిత శాస్త్రారు? కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ. ఎలా చెప్పు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహారవుతాడని, అమల నాగార్జునకు పూంపుహారవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లలను ఆదుకోవడానికి రాజున మంది మగపిల్లలను పూంపుహార చేసి ఉండాలే. అబ్బా అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ వన్ ఇయర్ నేను ఏమతారను కింగ్ అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లో ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తిక అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే? బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లిగండం లేదు పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అల్లు మళ్ళీ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుంపుహా. ఈ పిల్లల్లో మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది, కేర్ఫుల్ గా తీసుకుని కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటో నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైమింగ్ ఏంటండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు తిను. మమ్మీయా? అంటే నీకు పెళ్ళైందా? అయితే నాకు రిస్క్ లేదు. నీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంలో ఎదుర్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాడుతున్నా? మావిడికి పెళ్ళి అయితే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవరుసలు కలిపిలు ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలిపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా, గుర్తుపట్టేశావన్నమాట. యాభశక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టించిన కదలకుండా అలాగే నుంచి రెడీ 1 2 3. పెట్టాడు చత్రిలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి. ఫుల్ గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కారుని. అదేంటి ఆ 4 ఏళ్ల కారు అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మ డిక్కి కూడా వేసుకెళ్తా. కారు వెళ్తే డిక్కి వెళ్ళదైతే
ఏం జరుగుతుందో ఏంటో దానికి అసలు బ్రేకులు బ్రేకులు డిక్కీకి ఏం జరుగుతుందో ఏంటో అబ్బా అమ్మాయికి ఏం జరుగుతుందో నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య మీ డిక్కీ కొడవేంట్రా ఎక్కడికి వెళ్తుందో ఏటైపోతుంది ఇంకా 5 నిమిషాల్లో చేసిపోతుందండి ఎలాగా దేన్నో దానికి ఉద్దేశారు బాడీ హాస్పిటల్ లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది ఆ టీవీను ఆఫ్ చేయి హలో హాస్పిటల్ అండి మా నాలుగేళ్ల డిక్కీకి ఎలా ఉందండి డిక్కీ ఏంట్రా డక్కు నా కొడక అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు హలో అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదిరా తీరింగ్ కాడ పోకుంటది అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన ఏంటి అది అడుగు హలో ముందు యాక్సిడెంట్ ఉందా వెనక యాక్సిడెంట్ ఉందండి అసలు డిక్కీకి ఎలా ఉందండి చెస్ నోర్మియస్ హలో నేను రోయల్ నాయన్ మాట్లాడుతున్నాను డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి అలాగా ఈ హాస్పిటల్ నీ బ్యాగ్ కాదమ్మా కార్ బ్యాగ్ చెస్ చెస్ లేదు క్యారమ్స్ లేదు ఊరుకోండి సార్ నా టెన్షన్ లో నేనుంటే డిక్కీకి ఎలా ఉందమ్మా రే ఇంకో పాలి డిక్కీ గిక్కి అన్నా ఉంటే డొక్కలో కిక్కి చేసి డిక్కీలో తోపు పెట్టేస్తారు ఆ పని చేయండి సార్ హాయిగా డిక్కీలో బంప్చెక్ బంప్చెక్ డిక్కీ ఎక్కడ ఉందమ్మా పోలీస్ స్టేషన్ లో ఉంది చెప్పండి యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా కాదు కారు వల్ల నాకు జరిగింది మీ తప్పేం లేదా ఒక్క పర్సెంట్ కూడా లేదు అయితే తప్పంతా ఆ అమ్మాయిది అంటారు అమ్మాయి ఎవరా అమ్మాయి నిశ్రంభ మిస్టర్ yes నిజంగా నిజంగా అమ్మాయి కన్నపిల్ల మిస్సేనా పెళ్లి గాని మిస్సేనా పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పలేదు తప్పంతా నాదే అలాగన్నాడా అవును సార్ మీ అమ్మాయి గారు తప్పేం లేదన్నాడు బిక్కి తప్పేమని ఉందన్నాడా పైగా మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్ బిక్కికి చెప్పలేదా నాకు థ్యాంక్స్ చెప్పారా అవునమ్మా కార్ పిచ్చి బయట పెట్టాం సార్ ఇంకోటి కేసు నడికి 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 బాబాయ్ నిక్కి 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 కారు పెట్టి కన్నే చేత అటు ఇటు గుద్దించుకున్నా గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికి పోయా కింగ్ మే అవుతా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ కారు పెట్టి కన్న చేత అటు ఒళ్ళంతా కట్లు కట్టారు తల్లిపై కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు పొద్దుటి నుంచి పాటలు పద్యాలు వెళ్ళాక చస్తున్నాను సరండి ఎవరు మీరు ఎవరు మీరు యాక్సిడెంట్ చేసింది నేనండి యురేఖ సఖ నిఖ గుద్దింది నువ్వా నన్ను అవునండి అయ్యో నా రమ్మగారు ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండ నేనేలి జన్మలో మర్చిపోలేనండ కొంచెం మీ కాలు పైకి ఎత్తండా ఎత్తని చెప్తాను చెలిపి కోరిక అవలే కాజా నేను కాలెత్తమన్నది అందుకు కాదు దండం పెట్టుకోవడానికి అయ్యో బాబు మీరు నా కాలుకి దండం పెట్టడం ఏంటండి కారుతో గుద్దు పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా లేదండి ఒక్కసారి కూడా అంటే మీరు నిజంగా కన్ను పిల్లనా అవును బాగా ఆలోచించుకుని చెప్పండి మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే
నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే హఠుగా వెళ్తున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే పిరుగుబడి మీరు వాడిని వాటేస్తే ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి फ्लवर्स पिछि पिछि मॉडल्स की कोपं बोके स्टार्टिंग తరువాత రెండో సైడ్ నుంచి మోడల్స్ వరీస్ కాకుండా ప్రొసీడ్ ఎక్స్క్యూజ్ నువ్వా సారీ అండి మళ్ళీ సారీయా అంటే కొంప తీసి మళ్ళీ బొకే తెచ్చావా లేదండి ఈసారి పళ్ళు తెచ్చాను పారకుడు బత్తాయిలు లలిపావులే మట్టి బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది అయ్య బాబాయ్ అందుకు కాదండి పళ్ళు తింటే పాపం నీకు బలం చేస్తుందని ఏమండి నిన్న ఆవేశంలో కొట్టేశానండి కదా నేను అదే ఫీల్ అయ్యాను జరిగిన తలుచుకునే నేను ఎంత బాధపడ్డాను నిజంగా నేను అంతే అన్నట్టు మీ కాలు ఇప్పుడు ఎలా ఉండండి ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఏ నమకలేదా చూసుకో రెడీ ఆ ఆ
కన్నపిల్ల మీద పడితే కౌగిట్లో కరిగించాలి గాని గుర్రేటి నిద్రపోతారా? అనవసరంగా ఇమాజినేషన్ లో అరకెళ్ళి ఎండల్లోనూ కొండల్లోనూ పాట కూడా పాడేశాను. ఎంత లవ్ వేస్ట్! లవ్ కాకపోతే సాంగ్ ఎందుకు వేసుకుంటాను? ఎక్కేవలే చాప, నన్ను నీ చిటికిన వేరు కట్టేసుకోవడానికి. నేనే రింగుని కాదు కాబోయే కింగుని. అది కాదండి చీప. ఏంటమ్మా ఇలా మూడు సార్స్ మొలకొచ్చినారు? ఎనీ కస్టమ్స్? ఆయన మీద ఎంతో ఇష్టంతో నేను హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇద్దామని లుకింగ్ సే. వెంటనే ఫాదర్స్ తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ ప్రపోజల్స్. ఫాదర్ డోంట్ అగ్రీ సే, ఎందుకంటే అతనికి నో జాబ్స్, ఓన్లీ థింగ్స్ అండ్ తిరిగింగ్స్. అప్పుడు పని చేయండి. ఫాదర్ రికమెండ్స్ ఉద్యోగం గివింగ్స్, కళ్ళ ముందే లివింగ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. అయ్యో బాబు ఇచ్చేసారే భలే ఐడియాస్. హలో, స్టేషన్ మాస్టర్ సావిదేవుడు స్పీకింగ్. నేనండి. నువ్వంటే? నా పేరు రంభ. నీ పేరు రంభ అయితే నాకేమిటి, జమ్మలు అక్కడ పంపైతే నాకేమిటి? నీకు కావాల్సింది అర్జెంట్ గా చెప్పి ఫోన్ పెట్టాయి. ఏమండి ఇక్కడండి? ఇదిగో అమ్మాయి, ఏమిటి ఇక్కడ అనకపల్లి లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తాయండి? హలో అమ్మాయి, ఏం కావాలి? చిట్టిబాబు గారున్నారా? చిట్టిబాబు? ఊరి చిట్టిబాబు? ఓ దట్ చిట్టిబాబు. జల్లు నంబర్ 44 మీద ఎంక్వైరీ చేయి. ప్లాట్ఫామ్ ఏంటండి? ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా, వెళ్ళి పక్క పోర్షన్లు అడుగు. ఆగు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆ అమ్మా ఇది సీజన్ టికెట్లు అండి, నువ్వు వెళ్ళమ్మా. స్టేషన్ లో బాంబు పెట్టారట, లోపలికి పదండి. బాంబు అమ్మా. ఏమండి? ఇగో ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు, పైకెళ్ళు. నేను సేల్స్ గర్ల్ కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్. నువ్వా? ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఓ గుడ్ న్యూస్ చెప్దామని. వాట్ ఈస్ దాట్? మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి. ఇది గుడ్ న్యూసా? వెరీ బ్యాడ్ న్యూస్. అదేంటండి? చాలా మంచి ఉద్యోగం, నెలకు 5,000 రూపాయలు జీతం. 5,000 ఆఫ్టర్ 1 ఇయర్. నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్ కి ఇచ్చే టిప్ అది. వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో, నేను వెతుక్కోకర్లేదు. రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్. వాడా? వాడు దేనికి? జెండా ఎత్తేయడానికి. పోస్ట్ మ్యాన్ తోనా? ఏ ఆ తాళుడే బెటర్ కదా. నీ కర్మ? హలో, నా కర్మ కాదు నీ కర్మ. ఎందుకంటే ఆఫ్టర్ 1 ఇయర్ నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికల బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లెలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒరే అయ్యా, రోజు రోజుకి దీని జెండా లిస్ట్ పెరిగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం మీద చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పేడ విరగడైపోద్ది. మాట నువ్వు కూడా అదే మాట. నాది కూడా అదే మాట. ఎంతకాలం ఎంపీ ట్రైన్లో ఇలా లోకల్ షెడ్ లో పడుంటాం అయ్యా, ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి. చెప్పారులే, ఆపండి. సరే రే పుల్లారావు. మాస్టరు, చిట్టుబాబు అని ఎవడో రికమెండేషన్కి వస్తాడంటే రంభమ్మ చెప్పింది, ఆడ అక్కడ ఉంటే లోన్ కంపు. చిట్టిబాబు అంటే నువ్వేనా బాబు? ఎందుకు బాబు? అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు. కొంచెం వెయిట్ చేయమని చెప్పు బాబు. చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు. అయ్యగారు రమ్మనగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు. కోసావులే కాకరకాయ.
ప్రస్తుతం రావకాలం ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు. ఈ మాట ఇలాగే చెప్పంటారా బాబు? మంటాను బాబు మంటాను. హలో, మీ బాస్ పేరేంటి బాబు? అసలు పేరు గోదావరి గంగరాజు, ముద్దు పేరు రొయ్యల నాయుడు. ఎందుకు బాబు? వాడి జాతకం చూడాలి బాబు. పోతే రాసేయండి బాబు. చేపల రాశి బాబు. అంటే మేం రాశి బాబు? ఇదిగా మీ బాస్కి బుధస్థానంలో శుక్రుడు, శుక్రస్థానంలో శని తిరుగుతుందయ్యా. అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది, శని మహర్దశ కదా. కానీ పనులకు మాత్రం పైసా లాభం ఉండదు. ఇదిగా నువ్వు వెళ్ళి గ్లాస్ మంచి పెట్టాలి. కూలింగ్ అండి, మామూలింగ్ అండి. కూలింగే అలాగే. చిచి, వీడు చాలా వర్స్ ఫెల్ అయ్యా. మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది. ఈగో మంచి దావత్. థ్యాంక్స్. ఓకే, ఏడగా మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను, తీసుకోమని చెప్పు. రండి తీసుకుంటాను. మీరు తీసుకుంటారంటాడే ఒకటి. ఆ ఫోటోలు చూడండి, వీడి ఫోటో ఇక్కడ పెట్టారంటయా. దిస్తిగా కాదు, ఆయనే మా బాసు. వాడు నీ బాసా? ఇదిగా అమ్మాయిల బోకర్లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు? ఏం చూసావురా నాన్న? నువ్వు గనక చిట్టి బాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలెట్టి చచ్చిపోతాను. అవును, ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట. అవునండి బాబు, చేసి పెడతారు కదా. ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు? పదివేలు వేసుకో. సరిపోద్దా అండి? సరిపోదనుకో, పోనీ ఒక 12 వేసుకో. అంటే 12 ఏళ్ళు అండి. రోజు ఆఫీస్కి 8 గంటలకు వస్తారండి. ఆ కారు అంపుదామని. ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో. అమ్మో, ఏమంటావు? ఏమంటానా, ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాన్ని చెప్పుచ్చు కొట్టాలంట. ఏం కూసావు? మా అమ్మాయి మొఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నేను మా చెల్లాయి మొహం చూసి ఈ ఉద్యోగానికి వచ్చాను. ఏడు సేవలే, వచ్చి కాగితం మీద సంతకం పెట్టు. సంతకం ఏంటి? ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి. అది కంపెనీ రూల్. ఇంపాసిబుల్. అంతగా నీకు కావాలంటే 11 నెలల 27 రోజులకు రాసిస్తాను. ఏ, మిగతా 3 రోజులు సాప్ మీద కూకుంటావా? కాదు, నీ కుర్చీలోనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా. నిజమా? ఎలా కొంటావు బాబు? ఆ ఒక్కటి అడక్కు. అవును, నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా. పోలే, ఓ పీని ఉద్యోగం పడేస్తాను. ఎవరు అక్కడ ఆగలాగా. ఇది మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి. అది నీకు అక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టేప్ అందరి పిలు. గొరిగావలే గుండు, కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకుని బయట గెంటిస్తావా? చిచ్చే, నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యనగాక చేయను. నీ దిక్కున చాడ చెప్పా. చంద్రుడి శుభదృష్టి వల్ల మనకి శుభమే శుభం. ఆ పెట్టేది మాకు పెట్టచ్చుగా. ఏంటి పెట్టేది? బొట్టు. అదేమిటండి అలా అంటారు? మీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? చదివావులే చందమామ. అసలు నువ్వు నాకు జాబ్ ఎందుకు ఇప్పించాలనుకున్నావు? అది చెప్పే ముందు నేను నీకోటి చెప్పాలి. చెప్పుకో. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు మీకు ఇచ్చుకున్నాను. ఇచ్చుకో. ఆ రోజు నుంచి డే అండ్ నైట్ ఈస్ట్ మూన్ కలర్ లో డ్రీమ్స్ కూడా కనేసుకుంటున్నాను. కనేసుకో. మొదటిసారిగా నేను మిమ్మల్ని అడగొచ్చా? అడుక్కో. నేను అక్కడ ఎక్కొచ్చా? ఎక్కుకో. ఎప్పటి నుంచే నా పర్మిషన్ ఎందుకు? ఆఫ్టర్ 1 ఇయర్ కదా నేను ఈ హార్బర్ ని కొనేది. కొంచెం దగ్గరకు జరగొచ్చా? జరుక్కు. ఇక్కడ చేయి వేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకో. ఆగిపో. మొంగడిగా స్నానం కూడా చేశాను. అయితే పెట్టుకో. ఓ సాంగ్ తీసుకుందామా? కొందాం. అయితే రండి. పదా, ఓ పని అయిపోద్ది. వారువా మానవా యుగమే అభిరు
बॉडी कलिपारु स्टेप तो स्टेप कलिपारु इन्नी चेसारु काबट्टी पंडा पनी मिम्मल्नि लव कूडा चेसुकोवच्चा चेसुको अय्यो बाबाय मीरु इंत मंचारु एंटंडि कदा एंटो अला पेरु वच्चेसिंदि बैड लक आ बैड लक लो बैड पीकेसि गुड कलिपेसि मुहूर्तालु पेट्टिंचेसि पेळ्ळि कूडा चेसुकुंदामा आ आ वक्कटि अडक अदोटंडि अलाने सरि ए नेनु अंदंगा लेना అందం పెద్ద పాయింట్ కాదు మరి ఆస్తి అంతస్తు అసలు మీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది దాదాపు 10 కోట్లు ఉంటుంది ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు మరి నాది ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్ అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లు చెప్పడం చాలా కష్టం అందుకని మీ స్టేటస్ కు మించిన ఆశను పెట్టుకోవద్దు మీ రేంజ్ కి తగినట్టుగా ఏ టాటా బేటాను బిర్లా బచ్చాను ఎన్టీఆర్ కొడుకును సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్ లో ట్రై చేసుకో నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు నేను ఫోన్ చేసి చెప్తాను నా రేంజ్ కి నేను ఏ మైసూర్ మహారాజా మరదల్లో జోధ్పూర్ మహారాజా కూతుర్నో అదేవుతది ఆ ఎలిజబెత్ రాణి దాని డాక్టర్నో చేసుకుంటాను నిన్న నా పార్టీ చేసుకుంటున్నారు నేను కాదు ఇంకా సేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసినా చేస్తారు అసలే పాడు లోకం అందుకని నా మాట నేసి నువ్వు కారు ఎక్కేసి వెళ్ళిపో ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో బస్సు ఎక్కేసి వెళ్ళిపో
మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే నాలుగు రకాలుగా అనుకుంటారు, అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను. ఒరే అప్పరా, చిన్నటాలల్లో షాప్ దింపేశారా? చేసామండి. మరి ఆ పెద్ద టాలల్లో రోజులు దించి కోల్డ్ స్టోరేజ్ తోలేరా? తోలేమండి. ఏకేజ్ ఏమాత్రం వచ్చింది? 8 టన్నులండి, అమ్మాయి గారండి. ఏంటమ్మా పూటుగా దీన్ని ఏడపొట్ట నిద్రకి నీసుకొంపులోకి వచ్చావేంటి? జీవితం అంటే అసహ్యం పుట్టి ఇక్కడ దూకుతూ చచ్చిపోతారా? మరి 20-60 మాటలు మాట్లాడేస్తున్నావు. నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంప తీసి ఎవడన్నా ఏమన్నా కూశాడా? అవును కూశాడు. ఎవడా మట్టి మూగుల్లో మట్ట గిడిసగాడు? చిట్టి బాబు. ఓ సాయదవా, ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట అన్నాడమ్మా. నా బాధ నీకు సంతోషంగా ఉందా? శనిగాడు వదిలిపోయాడని సంకలి గుద్దుకోకు, ఫీల్ అయిపోతావేటమ్మా. నా ఫీలింగ్ నీకు తెలియదు రెడీ, నా మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేశాను. తూ నా బొడ్డు అనుకుని తీసేసుకో అమ్మా. తీసేసుకోవడానికి అది ఎరువిచ్చిన గొలుసు కాదు, వలసిచ్చిన మనస్సు అంటావు. చూడమ్మా తాసు పోవం చూసి మలుగు పోవనుకుంటున్నావు, అనుభవమే చెబుతున్నాను విను. లేదా నా ఆస్తిలో పిత్త పరికి కూడా నీకు ఇవ్వను. కట్టుబట్టలతో గడప దాటాల్సి ఉంటుంది అనేగా నువ్వు చెప్పేది? కట్టుబట్టలతో కాదు, అవసరమైతే కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి మరీ వెళ్ళిపోతాను. ఆవేశపడిపోకమ్మా, జీవితం అంటే ఏమిటో తెలియని చాపిల్లని, నల్లనివన్నీ కొంగలు తెల్లనివన్నీ కాకులు అనుకునే అమాయకురాల్ని కదా. చూడయ్యా నువ్వెన్ని చెప్పినా నన్ను వినదలుచుకోలేదు. నేను జీవిస్తే అతనితోనే జీవిస్తాను, లేదా అలా కొండ మీద నుంచి వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోతాను అంటావు, అంతేనా? అవును. ఇదే నీ చివరి ఆఖరి డెసిషన్? ఎస్. కన్ఫర్మేషన్? డబుల్ ఎస్. 100%? 200%. ఎలసముద్రి పులస అయిందన్నమాట. సరే నువ్వు అంత డెసిషన్ కన్ఫర్మేషన్ తీసుకున్నా కాదనేది ఏముంది? ఒరే పుల్లరా, రామా దిగు. ఏమిటి అడి ఇక్కడికి తీసుకొచ్చావు? చెబుతాను చెబుతాను, దిగు. అదిగో అల్లక్కడ చూడమ్మా, అక్కడ లోతు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏం చేయమంటావు? నువ్వే చెప్పే చేయమంటావా, నీ మట్టుకు నువ్వు దూకేస్తావా, లేకపోతే నన్ను దూచేయమంటావా? నువ్వే కదమ్మా నా జీవిత ఆడుతోనే జీవిస్తాను లేకపోతే సత్తాను అని. అంటే నన్ను చచ్చిపోమంటావా? చెబుతాను చెబుతాను, నువ్వు అడిగింది చెబుతాను, జరిగింది జరిగిందని చెబుతాను, జరగంది జరగదని చెబుతాను, పాలు తెలుపని చెబుతాను, బొగ్గు నలుపని చెబుతాను, ఎండత్తే పగలని చెబుతాను, చీకటైతే రేత్రని చెబుతాను. ఇది బాట చెప్పని చెబుతాను, దీన్ని చుక్కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను, మెడ చుక్కు దోశానంటే చస్తావని చెబుతాను. అదేంటి బాబు? మరి లేకపోతే ఏంటో ఎదవసోది. ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు. జాతకాలు నమ్ముకుని బతికేలాంటి సోంబేర్నాయాలను కట్టుకుని రోజు సచ్చి కంటే ఓసారే కాలంలో దూకు సావడం మంచిది. ఆ లేకుండా నువ్వు నిజంగా బతకలేనంటే నాకేం అభ్యంతరం లేదు, చచ్చిపో. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలోగా నువ్వు బతకదలుచుకుంటే డోర్ తీసుకుని కారు ఎక్కువ, సావదలుచుకుంటే కళ్ళు మూసుకుని కాలంలో దూకాయి. లెక్కెట్టేస్తున్నాను. లాభం 1, 2 ఎందుకంటే రమ్మమ్మ గారు దూకేశారట బాబు. నేను తమాషాగా అంటే నువ్వు నిజంగానే దూకేశావా? ఇప్పుడే అందిన తాజా వార్త, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నీచు వ్యాపారవేత్త శ్రీ రొయ్యల నాయుడు గారి ఏకైక కుమార్తె కుమారి రంభ కాలంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నా కూతురు చచ్చిపోతే లైఫ్ లో ఎప్పుడు నవ్వనని ఏడుస్తూ సావు. లైఫ్ లో ఇంకెప్పుడు నవ్వనండి బాబు. నువ్వు సచ్చేదే సరే నా కూతురు కాపాడే, సత్తే నేను బతకలేను. బేగెళ్ళు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్య బాబు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమైంది? మన అమ్మాయి గారండి. మన అమ్మాయి గారు? అదేనండి మన అమ్మాయి గారు. మన అమ్మాయి గారికి ఏమైందిరా, పోయిందా? లేదండి, బతికే ఉన్నారండి. కొడతారంటే నా కూతురు బతికితే నువ్వెందుకు ఏడుస్తావు? 5 నిమిషాల క్రితం ఏమన్నారు? నవ్వితే చంపేస్తారన్నారు, 7 పొంగులు పెట్టాను, ఇప్పుడు ఏడిస్తే చంపేస్తారంటున్నారు. చేస్తున్నారు మీ అమ్మాయి అక్కడ. నేను కసాయుడు కాదమ్మా, కన్ను తండ్రిని. ఏమా ఆ కుర్రోడు నేను కాదన్నాన్ని అయ్యను ఒంటరిని చేసి వెళ్ళిపోతారనుకున్నావా?
జీవిత చాలా కట్టాలు పడి పైకొచ్చినమ్మా కట్టాలన్నీ నాతో పాటు సమానంగా పంచుకున్న సుఖాలు మాత్రం నాకు వదిలేసి నిన్న చేతుల్లో ఎట్టిపోయింది మీ అమ్మ అది దేవత దాన్ని నీలో చూసుకుంటా నీకు పాలట్టి గోరుముద్దలెట్టి గుండెల మీద పెట్టి పెంచుకున్నది ఈ గుండెల మీద తన్నీ చెల్లిపోవడానికి అమ్మ పసిమొగ్గవు నువ్వు పండుటాకు నేను నిన్ను పువ్వుని చేసి నేను నవ్వుతూ రాలిపోవాలి కానీ ఇదేటమ్మా అసలు నువ్వు లేకుండా నేను బతకగలను ఎలాగనుకున్నావు తల్లి ఎలాగనుకున్నావు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా అదేంటో ఆయనంటే కూడా నీ మీద ఉన్నంత ఇష్టం పెరిగిపోయింది నాన్న అయ్యో నాకు ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేయవా కాదనకయ్యా నువ్వు ఎప్పుడు ఏదడిగినా కాదనలేదు ఈ ఒక్కటే కాదనాలి అనుకున్నాను కానీ అలా అనుకుండా కాళ్ళు చేతులు కట్టి పడేశావు సరే అలాగే అలాగే చేస్తానమ్మా ఎలా చేస్తావు ఆయన అంటే నాకు ఇష్టం గాని నేనంటే ఆయనకి ఇష్టం లేదుగా ఈ రొయ్యల నాయుడు గేలం వేశాడంటే ఆడేంటి ఆడ బాబైనా పడాల్సిందే ఇష్టపడాల్సిందే డిన్నర్ చేద్దామని శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగ్ రూట్ అట్టించడం తప్పు కదా నేనెవరిని పట్టించాను అటుకులు సిట్టి బాబు గారిని ఆడికి రాజయోగం ఉందని మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు అది నమ్మి ఆడు పని పాట మానేసి ఊరకొక్కరా ఊరు మీద తిరుగుతున్నాడు తిరుగుతాడు మరి గ్రహచారం బుధుడు శుక్రుడు పుంపుహార అవగానే కుర్రాడు గుర్రెక్కుతాడు చక్రం స్పష్టంగా చెప్తోంది నిజమా అది కత్తెలు బాబు తెగుతుంది అవును తెగుతుంది తరిమిల మీరు మరణిస్తారు మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు ఇదేం పూపురండి బాబు నన్ను చంపడం దేనికి వద్దా అయితే మా అయ్యగారు చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలి మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి అది అంతే లేకపోతే చెప్పు ఈ బుజ్జిమోడిని రక్తం రుచ్చుడాలి చాలా ముచ్చటపడిపోతుంది అది అది అవును రే నువ్వు వారపరాలు రాస్తుంటావు ఏ బుక్ లోను మంగళసూత్రాలేటయ్యా రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు స్వయంవరం ప్రకటించారు కదండి ఓకే అంటే తాళికెట్టేద్దామని అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి అమ్మాయిని చూడటానికి ఆహా అమ్మాయిని చూడటానికా మరి అందరూ సర్కస్ చూడటానికి అనుకున్నావా ఏంట్రా నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే కాదండి మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి అందాక నన్ను క్యూలో నిలబడమన్నాడండి అరే నువ్వెక్కడికి రా స్వయంవరానికేనా కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది తయారుగా వచ్చిన సరికి ప్రతి వాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు హలో మాస్టర్ హలో హలో ఎక్కడికి ఎక్కడికి స్వయంవరానికి స్వయంవరానికి అయితే క్యూలో నిలబడు నేను క్యూలో నిలబడాలి మంత్రి గారు రికమెండేషన్ నడుస్తా వచ్చాను మంత్రి గారు రికమెండేషన్ అయితే ఏమైనా సారా కాంట్రాక్ట్ అనుకున్నావా పెళ్లి అనుకున్నావా ఈ సెకండ్ ముందుకు తంపలేడు ఆఖరి ముడితే ఛాన్స్ ఎవడో గుర్తిస్తాడు ఎలా ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు మీరంతా రెడీయా లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది చెబుతా అందరికీ చెబుతా మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు అబ్బా నీకు కూడా తెలిసిపోయింది గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు వెరీ సింపుల్ ఇలాగా శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు
స్వయంవరానికి వెంచేశారహో ఎవరక్కడ మా ఉచితాసనం ఎక్కడ చెస్ నార్మల్ యాస్ మర్యాదగా చేతులు కట్టుకుని నిలబడు ఎవరు అనుకుంటున్నారు మమ్మల్ని ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నానో అని కాళ్ళ వేళ్ళ గోళ్ళ పడిందని గెడ్డ మెడ బొడ్డు తల పట్టుకుని బ్రతిమాలుతోందని స్వయంవరానికి వచ్చాం నువ్వు నూతులో మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది నా ఫేస్ అలా ఉందా నీ ఫేసే కాదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ 1 ఇయర్ హాయ్ వచ్చేసా వచ్చుకో నేను ఇక్కడ కూర్చోవచ్చా కూర్చుకో కొంచెం దగ్గర జరగచ్చా జరుపుకో నేను చేసుకోవచ్చా వేసుకో ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా పెట్టుకో ఎవరా కొట్టింది ఎవరేస్తే షేపులు మారిపోతాయి ఎందుకు వేస్తావు ఇంత మర్యాదగా చెప్పాక మా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు ఓ లక్ష ఇచ్చుకోగలవా లక్ష నేనా ఆడపిల్ల తండ్రిగా నాకు కట్టం ఇవ్వాల్సిన పోయి నన్నే ఎదురు కట్టం అడుగుతావా అది మామూలు ఆడపిల్లల విషయమా అనకూడదు కానీ మా అమ్మాయి రాణి ఎలిజబెత్ దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయలైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతికనుడు అయితే చెప్పు వెనక మాలు జనం కూలో ఉన్నారు యాగవేసి పోతారు ఆ అక్కర్లేదు వెదవ లక్షగా కొర్త ఊర్తం పెట్టించు క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది తెగ నేలక్క క్యాష్ కొట్టే తాళి కడతాం సరేనా సరే అలాగే ఆ ముక్క చెప్పాల్సిందే నేను అయితే చెప్పే డాడీ చెప్పే డాడీ మా అమ్మాయి ఊహు ముచ్చట పడిపోతుంది కనుక ఓకే అని అంటున్నా క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి కట్టేస్తాం అయితే పెళ్లి కాలం అమ్మా కుంతి అమ్మా కుంతి పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాం ఓర్ నాయనే నా బాబే ఎంత శుభవార్త చెప్పావరా ఎందామంటే అమ్మాయి ఓరి నాయనాయ్ ఓరి బాబాయ్ ఓరి అమ్మాయి ఓరి అన్నాయ్ నా కొరసి కేస్తుంది బాబాయ్ గో కేవలే వీపు అమ్మా శుభలేఖలేని ఓ లక్ష కొట్టిద్దామా నువ్వు మరేంరా లక్ష ఎందుకు 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు రాసావులే రామకోటి 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది మరి మిగతా 50,000 50,000 ఏంటి మిగతా 50,000 ఏంటి లక్ష రూపాయలు కట్నం అడగడా ముష్టి వెధవ అన్నయ్య మంచి చెడ్డ లేకుండా ఏంటా మాటలు ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు తిడితే నన్ను తిట్టు నా వాళ్ళని ఒక మాటన్న నేను సహించను భరించను ఊదావులే బుడగ గజ్జికి లేని దొరద జాలింబలోషంకి ఎందుకని వాళ్ళని నేను తిడితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి దానికి కాకపోతే ఇంకెవరికరా ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కొడుకు ఎవరా రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే ఇంకెవరు మనమే నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు నవ్వడం చీచియా నీ పెళ్ళ ఏడ్చినట్టుంది ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా చూసేవాళ్ళు మొక్క మీద ఉన్నారు జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యం నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది ఏమిటే ఇది నా పెళ్లి శుభలేఖ శుభలేఖ దేవుడయ్యా బాబు ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ లో గోడుచుకుని తగిలించినట్టు ఇంత పొడి ఉంది బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వెధవాళ్ళని ఏరిపారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా ఏడ్చేవాళ్ళు ముందు నా పేరేసేటయ్యా ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా ఇదిగో బాబాయ్ గారు ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్ లో అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి నేనేమీ అనుకోను పిన్ని గారు ఆవిడెందుకు ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి మనిషి మనిషికి ఇవ్వక్క లేదు ఇంట్లో ఇచ్చే చాలు ఊపేవులే జంట మీనింగ్ లెస్ గా మాట్లాడద్దు ఒకే టికెట్ మీద ఇంటిల పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా నేను చూడకుండా అందుకే మరి పిన్ని గారు బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు మీరు ఎక్కువ చదివిస్తారు ఈ దెబ్బతో తేలిపోవాలంటే ఎంత పొడిగిందేంటి నా పెళ్లి శుభలేఖ మీరు మా బంధువులు అంట కదా నాకి దగ్గరలో బంధువులు ఎవరు లేరే దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు మా అమ్మ చెప్పింది ఇంతకాలం మనకు రాకపోకలు లేకపోయినా సరిపెట్టుకున్నాం ఈ పెళ్లి కనుక రాకపోతే తెగదంపులే అని సరే వస్తా వస్తావు సరే ఏం తెస్తావని స్టీల్ కంచాలు గోడ గడియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు ఆ ఇచ్చేదేదో క్యాష్ రూపంలో తేవాలేవయ్యా బాబు తెస్తావు సరే అర్ధ 116 పావు 116తో వస్తావేమో పరువు పోతుంది అందరూ మినిమం 116 చదివిస్తున్నారు ఆపు 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 తప్పుకో పోయింది ఎవరు మా నాన్నగారండి ఆయనకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా కాదండి 102 అయ్యో భగవంతుడా ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్లిపోయావా బాధపడకు బ్రదరు కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు రేపు 15వ తారీఖు నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి
మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో 200 ఎక్కువైంది అనుకుని ఆ 200 తీసుకొచ్చి నాకు చదివించుకో. ఇదిగో అమ్మయ్యా ఇంక పని ఎక్కడికి శ్మశానానికా? అక్కడ ఎవరున్నారు? మీరు ఇంకో వదలకపోతే నాలు ఉంటాను. అదేంట్రా? లేకపోతే వాటియార్ వాళ్ళ వీక్ అయింది లారెస్సా ఎక్కి ఇంక నాకు తొక్కలేను నన్ను ఇడిచిపెట్టేసి లాదలకపోతేయండి. సరే తీసుకో. ఇదేటి తెగ తిప్పు తిప్పి ఇదెట్టిసిన రెండు చేతులు. నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు 116లు. ఓ మై గాడ్ శుక్లాం మరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నో ప్రాయణ అక్షంత తీసు పూచే నాయనా. విభూతి 10,000 కార్డులు పంచిపెట్టాను అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి? ప్లాట్ఫారం టికెట్ లేకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేను. పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫారం టికెట్ ఏంటండి? ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలే నాయన. అవి తెచ్చుకోలేదండి బాబు, ఇటు మర్చిపోయొచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగేవాడి టాయిలెట్ లోపల ఆడియన్స్ లాగా ఏకలు దొరుకుతుంటే వచ్చేవాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి. ఆరసించిన ఆశాభంలో గొప్ప అవకాశం ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే. రండి రండి బాబు రండి. ఇంకా సొంత బోస్ పార్ట్ తీసుకోండి బాబు తీసుకోండి. షాప్ టాప్ 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 లైసెన్స్ ఏది? నాకు లైసెన్స్ ఏంటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్? నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయన? కట్టు 500 ఫైన్. అమ్మో ఇలా తగులుకున్నాడు ఏంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకే. ఎస్ జైలుకి. జైలుకే. జైలుకి. జైలుకే. జైలుకే. నేను ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆపండి పెళ్లి. అదేంటి క్యాష్ కొట్టేకే పెళ్లి? తండ్రి గారు ఆ మైకిలా అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయినట్లు కూడా చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అవరికి వెళ్ళి ఎత్తవరి పెంట చూడు తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేతులు పట్టుకుంటున్నారు. నీ డబ్బుని మొహాన కొడతాను. చదివింపులు ఏంటి? డొనేషన్స్ అనా సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దోపుతావా? ఈ పెళ్లి జరగదు. కృష్ణ డబ్బా అగ్గిపెట్టి పట్టరండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట. కృష్ణ దమ్మంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతుంది. సరే నీ కష్టం కలిగిపోయి నేను ఎందుకు చెయ్యాలా? సరే కాదు ఇచ్చేదే పెళ్లి. నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా. ఏమిటి ఈ కత్తి చెత్తబట్టు? దేనికి? ఆడపల్లి వారికి అంబాజీ పేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటా. ఆ కత్తి ఏంటండి? పెళ్లి కొడుకు ఒక మొక్క ఉందిలేండి. మొక్క ఏమిటి? 200 కుడిచేతులు బలిస్తే రాగి యోగం పడుతుందని ఎవడో క్షుద్రపోసుకుడు చెప్పాట. ఆ మధ్యన చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 ఓ 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 150 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తాను. ఏంటి నరికేయడానికే కదా, తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరిని పిలిచాడు. మాంగళ్యం తంతులా నేనా మమ జీవన హేతులా. మంత్రాల వరకు చాలు గాని ఇక చదువుల కార్యక్రమాలు. అయ్యలారా అమ్మలారా ఇప్పుడు చదువుల కార్యక్రమం. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి. అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. పెళ్లి కుమారుడు చదివించేవాళ్ళు ఒక్కరు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి డ్రెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారా చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా ఫ్యామిలీస్తో వచ్చినాను. వాళ్ళు ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవరి ఆకు? ఓ మై గాడ్ నేను ఆకులు అక్కడ ఏంటి బాబు? అయ్యా పెళ్లి తంతు పూర్తయింది, ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం. దానికి నువ్వు పెట్రోల్ బైక. అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక.
ఓ గ్లాస్ పాలు తాగలేదు, ఓ కిళ్ళీ వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ అంకమ్మ అప్పుడే రెడీ అయిపోయేటా. ఏంటి కొలతలు అవి తేడాలు వచ్చేసి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోన్ మార్చు. నీ బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుగా. ఊరికా అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వా? నువ్వెక్కడ ఉన్నానేంటి? నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు, మర్చిపోయావా? ఛీ, నీకు అసలు బుద్ధిందా? శోభన గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా? పబ్లిక్ లో అడిగితే ఫీల్ అయిపోయి పూలైపోతావని పిసికేవలే పేడ. వేళా పాడా లేకుండా వేళా కోళాలు ఆడకు. వేళా కోళవా? పెళ్లికి ముందెత్తానన్నావు, మాట తప్పావు. తాళికి అట్టగాని ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను, శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటిస్తావు? తాగేసిన పాలగలాస ఎదవేసాలయ్యక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడా? ఇప్పుడు బ్యాంకులో ఉండవు, రేపిస్తా. పోయినా అలాగే కాని. మరి ఇంకా ఇక్కడ కూర్చున్నానే లే. మరి ఇంకా అలా నిలబడిపోయావే, బాగా పొద్దు అయింది, ఇంటికి వెళ్తే తొంగో. ఇంటికా? మరి శోభనం? నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా. అవును, శోభనం కూడా మరి రేపే అవుద్ది. నానా, మంచి చెడ్డ లేకుండా. ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి లక్ష రూపాయల కోసం అల్లుండి రాచి రంపాడు పడతావా? చూసావా, నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో నాకు ఇవ్వవలసిన సోమనాకి జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టు పొడిసేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఏదవ జర్కలు ఇవ్వకు, రైడింగ్ అయిపోద్ది. ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా. ఆహా, నువ్వు వాడికి పాలిస్తావు, ఆడికో పండు ఇస్తాడు, ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మన నా లచ్చవడిస్తాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవనస? నేను అసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మేడమే చెయ్యేసిన గెంటేతో నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభను నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావనుకో, నిలువుగాను అడ్డంగాను రెండు సింపుల్ సింపేసి చంపేస్తాను. చెబుతా, నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తా. అబ్బా, ఊంపుహార్లో వేలగాని వెళ్ళొచ్చాడు. ఎవరది? నేనండి. ఆఫ్టర్ 1 ఇయర్? కాదు, ఆఫ్టర్ 7 మంత్స్. 5 మంత్స్ గడిచిపోయాయి కదా. అబ్బా, గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా. పాతవలే బొంగు. గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి? రాజయోగం కదా. ఏది ఎక్కడ పట్టింది రాజయోగం? కనీసం శోభన యోగం కూడా పట్టలేదే. పుంపుహార్ పుంపుహార్ ఏంటి? శోభన తగలేదా? అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది. అదేంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో. పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత ఏమన్నా? మగాడు అన్నావు. పెళ్ళి శోభన దొరకకపోతే నువ్వు మొగుడు అవుతావు, మొగాడు ఎలా అవుతావు? కడిగావులే చెప్పా. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుంపుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుంపుహార్ రా బాబు. డబ్బిస్తే గాని శోభనం చేయనంటాడు వాడు, శోభనం జరిగితే గాని లక్కరాదంటావు నువ్వు. నువ్వు రికమెండ్ చేయకూడదు. ఏ ఉద్యోగం కన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు. శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా? అదే చెప్పు. ఉప్పులో చా పెట్టు కొడతారు. మరిప్పుడు ఎలాగయ్యా బాబు? మాయల పకీరి ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు. మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా? ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చేసావు, ఏం చేసావు అన్నది కాదు. బ్లడ్ బ్లడ్ పూంపు హరవటం ముఖ్యం. అయితే ఎల్లుండి దాకా ఆగను, రేపే చేస్తా. టాటా బిర్లా. డెన్సెట్ లో హీరోయిన్ లాగా అరవకు. నేనే. కొంచెం ఆగు, ముక్కు దగ్గర పెడతా. ఏమిటి?
మత్తులో ముంచిన గుడ్డ ఏదది ఎక్కడ పెట్టను అది ఇప్పుడు దేనికండి నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయడానికి ఏంటో హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది దీనికి అంతటికి కారణం మీ బాబే వాడి సంగతి నేను కింగ్లయ్యాక తేల్చేస్తాను ముందు నీ సంగతి చూసేస్తాను లచ్చట్టుకునే లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగ దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా నవిలాబులే చొట్ట తెలిసి తెలియకుండా మాట్లాడకు నేనేం గుమ్మంలోంచి రాలేదు గోడ దూకి వచ్చాను తిన్నావులే గ్రాస్ ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు కేసీయగలను నా కూతురు ఇడోయినా పర్లేదు విన్నావా భార్యమణి మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో కన్న కూతురు వీడో అయినా పర్వాలేదు అనుకునే వీడు నీకు తండ్రా కాదు చస్తే కాదు రా నాతో రా పొద్దున్నే పంపించేస్తాను విన్నావా బేబీ నిన్ను జీవితాంతం పోషిస్తానన్న లేదు ఈ నైటికి తీసుకెళ్లి పొద్దు తంపేస్తానంటున్నాడు ఈ మొగుడా కాదు చస్తే కాదు అయ్యా 600 అయినా ఆయన నా భర్త కాదు లచ్చ అయితేనే నీ భర్త ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు ఇప్పుడు మనకి ఏం తక్కువని ఏం చేసుకుంటావో డబ్బు అంతా మనం అందుకని నేను చెప్పేది ఏంటంటే నా లచ్చ నాకు ఇచ్చేయి ఆ ఒక్కటే అడకు సరే అలా అన్నావు బాగుంది చూడు నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసి ఆ ఒక్కటే అడకు అనుకున్నా నువ్వు అంటావని నువ్వు ముచ్చాల ముగ్గు వెళ్ళనికి ఎక్కువ గ్యాంగ్ లీడర్ వెళ్ళకి తక్కువ అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే వాటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది నాన్న డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా ఒక్కసారిగా 100,000 రూపాయలు తమ్మంటే ఆయన ఎక్కడ ఇస్తారు అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను కాకపోతే ఒకటి వడ్డీగా కొడతా చెప్పుచ్చు కొడతాను చెప్పింది పూర్తిగా వింటున్నాను చెప్పు మొదటి 1,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు 2,000 ఇస్తే అమ్మాయి చేతితో కూడు తినొచ్చు 3,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు చివరి 1,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు అయితే ఓ పని చేద్దాం ముందు చివరి 1,000 పేమెంట్ ఇచ్చేస్తాను ఆ కార్యం జరిపించే అయితే ఓ పని చేద్దాం 4,500 చేద్దాం ఆ మొదటి 3 రద్దు చేద్దాం మళ్ళీ మొదలు పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు గింటింగ్ చేయడమే ఏర్పాటు చేస్తాను ఒరే ఎవరు అక్కడ మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటికి వెళ్ళిపోతాను నువ్వు సైలెంట్ గా ఉంటా ఏవాయ్ వెళ్ళొస్తానాయ్ వెళ్ళొస్తాను మామయ్య గారు ఇదిగో మీ అమ్మాయి గారిని పువ్వులా చూసుకోండి మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త వాడలేదమ్మా అని 4 అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా వెరీ సింపుల్ చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురకో అంటుందని ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి గాని తన పిల్లాన్ని తెచ్చుకొని నా కొడుకు శపథం చేశాడని చెప్పు నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20వ ఏట కాదు 60వ ఏట అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు కాటికి అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాని నమ్ముకున్నాను బాచిగాడ నా కటింగ్ చేసే బార్బర్ గాడా వాడే మొన్న నీ మేడంచి కటింగ్ కొడుతున్న సేపు నా కన్ను కొడుతూనే ఉన్నాడు వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాధల గురించి ఆలోచించు మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు అయ్యయ్యో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా వెరీ సింపుల్ న్యాయంగా అయితే నిన్ను సుఖీ భవ అని దీవించాలి కానీ అప్పు అడ్డు తగులుతోంది మా అప్పులు తెలుసుకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి పెట్టావులే తద్దినం మీరంతా నాకు సహాయం చేయాలి ఏంటి ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట పిప్పించాలా కాదు నాకు శోభనం చేయాలి నీ శోభనం నువ్వు చేసుకోవాలి కానీ నేను చేయడం ఏంటి అబ్బా మీకు తెలుసు కదా లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి తెచ్చాడు మా మామ అది జరిగితే గానీ మనకు కలిసి రాదు కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను మీరంతా జై అనాలి ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది కూతురికి పెళ్లి చేసి అల్లుణ్ణి బయటికి గెంటేస్తే వేదాలు ఒప్పుకో అదేదో అమ్మాయి గారిని కూడా బయటికి గెంటేస్తే వాళ్ళు తంట లేదు వాళ్ళు పడతారు కదా ఒకసారి తలుపు తీయండి కొంచెం మంచి చెడు మాట్లాడాలి తిన్నావుని తప్పు అలా పిలిచేవాడు రాడు అందుకోండి బాజాలు బోర్లు ఆ
జైలుకెళ్తే గేలం పట్టిన ఆ చేతితో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు. అందుకని నా మాట విని ఆ శోభనం కాస్త జరిపించండి, గొడవ వదిలిపోతుంది. అయ్యా, మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు? జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది. మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గెట్ అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది, ఆ తర్వాత మద్రసు మీద మద్రసు పెరిగిపోద్ది. కడుపు చించుకుంటే జోళ మీద పడుతుంది. నువ్వు హంతకుడు అయితే పోయే పని ఎవరిది? నాదేగా. అందుకని కామ్గా నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. నేను పెళ్లివారి టైప్ లో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను. శుభం అలక్కనే ఉండి.
అందుకే అన్నారు కూతుర్ని వెన్నింట్లో ఇచ్చుకో కోడల్ని నేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొని పెట్టగలడా? ఏసీలో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాస్ అయితే ఆడది అదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వు ఎప్పుడు చూసావా? ఉదయం గుడికొచ్చింది. క్రాక్ తండ్రిని కాదనిలేక మెంటల్ మొగుడిని అవుననిలేక చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్ ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభన దగ్గరకు వచ్చేసి కూర్చున్నా, పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించాం. చివరికి చెరువులు సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చాం. దీని వల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? గుడ్ బాయ్. సపోజ్ ఫర్ సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి, నేను దీమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మడ్ర చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం? ఇప్పుడు ఈ శవాలు మడ్రలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటేని, నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళవు. నేను భక్తి టైప్లో, మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము దేవరాయ నరసింహులు దివ్య రూపము. బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేను ఏమిచ్చుకోగలను కదా. అవునులే, 100,000 రూపాయలు నువ్వే ఇస్తావు. కానీ ఓ పని చెయ్యి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ పాతిక వెలుగు. ఏమో నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే, నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది 5,000. పావుగాని సేపు ఈ మేకను కాయడానికి 5,000. నేను మేకను కావాలా? ఆఫ్టర్ 1 ఇయర్ కాబోయే కింగ్ని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడని భయ్యో. తమరు మహాసత్తుంటే మంచోరు లేకున్నారు. బాబా బాబు కాదనకండి, టీడబ్ల్యూ చెప్తాను. టీడబ్ల్యూ ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయినారు? దండాలు. తమ నుంచి వస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుపిస్తున్నారు కదా. తమరు మంచోరే అండి. చాలా మంచోండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబా, ఈ మెద్ద మా ఊర్లో ఒకటి నొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు, పాటలో బొమ్మలు వచ్చాక. టీవీ కమ్ టేప్ రికార్డర్ అదేదో, దాని పేరు నాకు తెలియదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జలం అంతా అడుగుమంటాడు అలాడుతున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి అరకెక్క కుదిరి చేయాలా, ఊర్లో జలాలంతా తిప్పేసుకోవాలా?
ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి. అమ్మేస్తున్నారు, కొంపు ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో తమ్మి పెడతానులే. ఏమమ్మను ఏమో, ఆడు దానికంటే 10 రూపాయలు కావాలి. తాజ్మహల్ లాంటిది. తాజ్మహల్ అది మొన్న అమ్మేశారే. పేరు దేదే, అది కూడా అమ్మేసిన రేట్. ఇక నీ కాడేట్ ఉన్నది నా కమ్మన. మరి నీ కాడేట్ ఉంది నాకివ్వడానికి? పాతికేలు ఉన్నాయి. పాతికేలకి మేకను కొట్టేద్దాం చూస్తున్నా వేటి. మేక పాతికేలా? మా ఊర్లో పాతికేలు పెడితే మేకేది, మేకల మాట్లాడదు. మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడదు. ఇదేంటి ఇద్దరు? మరి అదే ఇద్దరు. ఏదో పది మాట్లాడించి చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఒకసారి మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చిన నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇద్దరు నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇవి నాకు ఇచ్చింది బాబు. అయ్యసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే, ఇదే లాస్ట్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? పోలే, అంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, మాధురి దీక్షిత్ నాది. ఇంటల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్టా. ఇదిగో క్యాష్. మరీ అంత కాలమే పడిపోయి ఇవ్వక్కర్లేదులే. నేనేం నీ కాలమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేకొచ్చుగా, లేపొచ్చుగా. నీ అంతకు నువ్వు లేచి నీ కాలమే నువ్వు నిలబడాలి. అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళమే నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయా. మాకు తెలదలే, ఏంటలా చూసి నిలబడ్డా? లేపు. హోల్డాన్ హోల్డాన్, ఇంకో 50,000 డబ్బు ఇచ్చిదాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. మచ్చిగా మాట్లాడకు, నేనేం టచ్ చేయడం లేదు. నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. మాకు తెలదలే, నీ మట్టగాడి తెలివితేటలు నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. సగం లో జల్లినట్టు సొమ్ము ఎలా జల్లేశావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. చక్కటి అయ్యా, ఏరు ఏడుతున్నా. నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చింటుంది. వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింటుంది. ఈ కూత దాంది అంబులెన్స్ కాదు, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిరా? అవును, కూత అయిపోయింది. హై బాబా, నిజమే? ఏంటిది గుడి చెరువులోను కాపురం ఎడ్డాని ట్రైల్ పార్ట్ వేసే చూడు. అప్పుడే అనుకున్నాను ఏ డోరు కొట్టు సాటున ఇలాంటి కక్కుర్తి పని చేస్తావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అమ్మాయి ఉంటి కరెంట్ ఎట్టించాను. కరెంట్? నా ఉంటే కరెంట్? నువ్వేం షాకే పోగమ్మా, షాక్ అతగాడికి షాక్ ప్రూఫ్. నీకు సైన్ నిలబడ్డాను, మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ, నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా? కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టే పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించొచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు అమ్మా. కమా, నువ్వు లోపలికి వచ్చే. రఘుపతి రాఘవ రాజా రామ్ పతి పవన సీతారాం. సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని. గుడ్డివాడి, ఆ చేతిలో దేవేమిటి? నేను గుడ్డివాడిని నాకు తెలుసు, పాపం జనానికేం తెలుసు. అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుడ్డకుండా ఇలా 10 మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళలపై అదొక విషాద బాధ. నాకు ఒకే తల్లి, ఒకే చెల్లి, వాళ్ళే నాకు ప్రాణం. చెల్లిని పల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను, మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను, ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టుకి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లోయలో పడ్డాను. సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు, 2 కళ్ళు పోయాయి.
ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది, తల్లికి తెలిసి పక్షపాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సామి, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి, అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోన్ ఇస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుత్తికి తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చేయవేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన్ని కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం పాటికలు ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పార్టీకి 2.5 లక్షలు. అది కొడుంగలేవా. టేక్ దిస్, టేక్ దిస్, కాల్ మై మిస్సెస్. కాల్ చెయ్యి, తర్వాత ముందు క్యాష్ ఎంత చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబాయ్, వచ్చేసారా? వచ్చేసాను. భర్త గారు, భార్య గారు, భర్త గారు, భార్య గారు, అల్లుడు గారు, ఆడుండి అలాగా. మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి ఆండే సత్ర రూల్స్ మర్చిపోయారేటి. అమ్మాయి చేతితో ఫుడ్ మాత్రమే తినాలా. నువ్వు ఉన్నావే, నరకాసుడికి ఎక్కువ, రావణాసుడికి తక్కువ. హై బాబాయ్. మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందుల పెంపకం వస్తుంది. టచ్ఛన్ చేసుకునే అదృష్టానికి ఎలాగో నేర్చుకోలేదు, కనీసం అన్నమైనా పెట్టుకుంటాను. రండి. సరే పెట్టుకుంటు. వేసుకోండి, చెయ్య కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది. అయ్యో మరి చెప్పవే. ఏంటి అది? ఏమిది చీకలింది? నువ్వు వెళ్ళి మన వాళ్ళని బిలీవ్ వీడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాతిదారికి నాకు పాతికి వెళ్ళేందుకు బొక్క. ఓ 10 రూపాయలు పడైతే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడిసావు గాని తినరా. ఒరే సింహపురం, ఆడవడు మా ఊరోడే నా ఫ్రెండ్ రాహా కూర్దిందు గాని కూడేర్తలు మాట్లా. నా పాత్రలు కొట్టేసిన ఆదోళ అట్టుకునేదాకా నేలసొక్క కూడా ముట్టుకోని ఒట్టెట్టేసుకుంటాను. ఓలమ్మ ఓలమ్మ, నా పాతికేలు కొట్టేసింది. ఎవరు ఎక్కడ? పట్టుకోండి, 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 పట్టుకుంటాను, పట్టుకోండి, పట్టుకుంటాను, పట్టుకుంటాను, పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకుంటాను, పట్టుకోండి. కన్నామలు కాదు, ఆ దొంగలాలు ఉండి చిట్టిబాబు గారు మీరా? ఎవరు? బోరుసునండి, నిన్నే కదా ఆఫీస్ కు చెక్ తీసుకున్నారు. మీరా? సారీ, గుడ్డివాణి కదా, పోల్చుకోలేకపోయారు. ఏంటిలా పరిగెడుతున్నారు? ఒక దొంగలతను ఇవ్వడం, నా చేతిలో లాంతరు కళ్ళజోడు ఎత్తు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి మీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరిచ్చిన పాతికేలు తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశారండి. అలాగా అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నా లాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచి వారు. మా మామ ఉత్తి డబ్బులు బాచేలండి. పదండి వెళ్దాం. ఇదేంటి, ఇంటికి తీసుకెళ్తాను, నేను ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే మా మామగారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి లోపలికి వెళ్దాం. రండి, ఇవాళ వద్దులేండి, రేపు వెళ్దాం. అదేంటి, ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాటు లేదు. ముందు మా మామని పరిచయం చేస్తాను. డబ్బు పని రేపు తీసుకుంటే. హలో బోజన గారు, అదేంటి పెట్టుకున్నారు? నేను గుడ్డివాణ్ణి, నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉంది. వ్యక్తిత్వం మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాప నేను కళ్ళు, మామూలు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త అమ్మా, ముందు పెట్టండి జాగ్రత్త. చూశాను చూసావా? ఎలాగా? కాళ్ళతో, కాళ్ళతోనూ దొరికి లేకపోతే దొరికి పారిపోయినాడు దొంగలాయాలెక్కడ పోతాడు. మాయా రారా బోసు. ఈతగాడెవరు? పాపం గుడ్డివాడు.
నెత్తిమీద చెప్పేందుకు తీసెత్త గారి గాలన్నారు కదా. తనని చూసి ఇతరు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా అవునండి. ఆ దొంగలాలు నీలటోను చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? చీకొట్టి మాట్లాడటం కాదు, చెతగ్గొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఎలాడ తీసినట్టు ఎలాడ తీసేయాల. వద్దు, అంత పని చేయకండి. మయాని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ సొక్కనెక్కడో చూసినట్టున్నాడు ఏంటి అమ్మా? చొక్కా పేలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై థాంక్స్. అయ్యో ఉండండి బాబు, ఉండండి. నేను ఏడు పడతాను. పర్వాలేదు, నేనే ఏడుకుంటాను. నేను ఏడతాను కదా. ఇతను నీకు తెలుసు మాయా? ఈడే యదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్యో బాబో, అయ్యో బాబో, ఈడే కదా ఇట్లా పాతికేలు కొట్టుసిన యదవ. గుడ్డునని చెప్పి నా దగ్గర కూడా పాతికేలు కొట్టేశాడు. లే, ఇలాంటి అదవ పనులు చేయడానికి సిగ్గు లేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్, నీ అదమో నాకు చూపించుకో. రే, తచ్చని వీడు బయటికి వెంటే. నువ్వు లోపలికి పద. చూడ్డానికి నువ్వు ట్రైన్ లాంటి దాన్ని కనుక శుభగారు రథం వెళ్ళవచ్చు, కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటి వారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు. హలో మాస్టారు, నేను ఆ మాటే చెప్పాను, కానీ వింటేనా మా వియ్యంకుడు గారు? మాకు అలాంటి పట్టింపులు ఏది లేవు, మీరు తప్పకుండా రావాలి. మొట్టమొట్ట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు. మీ వియ్యంకుడు గారు ఆర్డర్ వేసేశారా? అయితే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎక్కడమ్మా? రే, నువ్వు ఆగు, ఫైన్ కట్టాలవా? ఇట్స్ ఆల్ రైట్. మీరు రసీదు రసించండి, ఈ లోదాయాలను దించి సత్తా. సరే, ఏ గంగో లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్నం మమ సర్వద, విష్ణు మహావిష్ణు అనేక రూపం దైత్యాంతం. ఈ అడుక్కున్న వాళ్ళకి ఆడపాల ఉన్నట్లేదు. మీ గేట్ మేము అవతరూ రాజమాత గారా? ఈ అవతారం చూసి ఆనవాళ్ళు కట్టలేకపోయాను. పంచిన గీతమ్మా ఏ అట్టాసం లేకుండా ఎలా వచ్చేస్తారు? అంబారి అంగుదారులు ఎక్కడా, చెలికెత్తి లేరు, కిరీటకాలు ఎక్కడా? ఈయన ఆ మాటలు కావమ్మా, మీ యువరాజయ్య గారి మాటలే అన్నట్టు. యువరాజయ్య గారు ఏం చేస్తున్నారమ్మా? కోటలో అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా, లేక ఫుట్ పాత్రల మీద ఆటలు వేయగలరా? అది కూడా ఉందా నీ మొఖాలకి? ఉంటే ఎలక్షన్ కట్అవుట్ అంత మగాదవని ఇంట్లో పెట్టుకుని. అన్నయ్య గారు, నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే నీ మరీ అద్దక్కదు. ఊరుకో, కొడుకు అట కొడుకు, మోసాలు చేసి గుడ్డో డాసాలు వేసి దేవార్స్ గా తిరిగి అవారా నా కొడుకు. ఆడ కొడుకు ఆయన కన్ను నువ్వు గొప్ప తల్లివి. పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల చేత పచ్చళ్ళ నుంచి ఆ సంపాదనతో దున్నపోతులా బతికేవో ఆడు అన్న, ఆడికి సిగ్గు లేకపోయిన కన్న తల్లివి నీకైనా ఉండడద్దు? నాకే గనక అలానే బోకు నా కొడుకు ఉంటే నరికి పోగులు ఎట్టేసి పురుట్లోనే కుక్కెత్తుపోయిందని సంతోషంగా పార్టీ చేసుకున్నాడు. వెళ్ళి సిగ్గు సరే ఉంటే ఆయన పేజుకుని చెయ్యి, చేత కాకపోతే ఏ సెల్లో పడి చావు. అన్ని మాట్లాడమాడా. ఏ అనడా, నువ్వు చేసిన వ్యథ పనులకి? నేను చేస్తే నన్ననాలి, అంతేగాని ఇంటికి పిలిచి పది మంది ముందు అమ్మను అవ్వాలి పరుస్తారా? అదేం చేసిందని? నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా. చెప్తా, జరిగిందో జరిగిపోయింది. లేదమ్మా, ఇప్పుడు జరుగుతుంది. ఎవర్రా మా అమ్మను అవమానపరిచినాడు? దమ్ముంటే బయట రమ్మనా,
ఎవడరా ఫుల్లుగా బుడ్డి మింగేసి బిరడా బొగ్గ నేసుకుని నా ఇంటి ముందు డోక్కోడానికి వచ్చింది? డోక్కోడానికి కదరా వచ్చింది, టీక్కోడానికి. నీ సంగతి ఏదో ఇవాళ తేల్చేస్తాను. బస్తీ మే సవాల్, మా వాళ్ళ సవాల్. కమాన్, మీ అమ్మను సార్ బయట రమ్మను. ఎందుకు? మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేసావుగా, ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పోయి 20 ఏళ్ళు అయింది. ఏంటి నిన్న అమ్మ పిశాచి పోయిందా? ఇదిగో ఇంకొక పాలి మా అమ్మను ఏమన్నా అన్నావంటే నీ మక్కిలెరగదని నక్కల కాలంలో దొక్కేస్తాను. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే? బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాటలంటే నాకెంత కోపం రావాలి? అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? అంజలి దేవ లాంటి ధర్మ తల్లి, ఎస్వి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే రెక్కలు ముక్కలు చేసుకుని కొవ్వొత్తిలాగా కరిగిపోయి స్టవ్వొత్తిలాగా తరిగిపోయి నన్ను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది. అయ్యో ఏంటి, మీరు తాగుతున్నారా? చీది అవుల ముక్కు చేతి మహానటి సావిత్రిలాగా యాక్ట్ చేయకు. అసలు నువ్వు ఒక ఆడదాని అయితే ముక్కామ లాంటి నీ బాబుని మిక్కిలేనిగా భావిస్తావా? హక్కిలేని నాగేశ్వరం లాంటి భర్తని ఆరు నాగేశ్వరంలా చూస్తావా? ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లాయర్ని అడిగాను, పెళ్ళైన 6 నెలలోపు ఒక్కరోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క లూపులు చాలంట. దేనికండి? నీకు విడాకులు ఇవ్వడానికి. ఎస్ ఎస్, నీ బాబు మా అమ్మని ఇంత అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్తకర్తి కుక్కర కాదు. నీతో బెడ్ బ్లడ్ పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకే దొబ్బులేదు. ఆఫ్టర్ 1 ఇయర్ చెయ్, ఆఫ్టర్ 1 మంత్ నేను ఎలాగో కింగ్నే. మెట్లైనా నిలబడి వెనక నుంచి కింద లేసేస్తావా? దమ్ముంటే ఎదురుగా రావాలి, ఫేస్ టు ఫేస్. నా సరే, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఐఎమ్ నాట్ యువర్ సన్ ఇలా, యూఆర్ నాట్ మై ఫాదర్ ఇన్ లా. లెట్ అస్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. గుడ్ బై. టేక్ బ్యాడ్ బై, వరస్ట్ బై. ఎడాకులిస్తావా? అవును. ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు నా శిక్షిస్తావు? ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుంది. నా పెళ్ళానికి విడాకులిస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి కళ్ళు తిరిగి గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా ఉంది నా ప్లాన్? తీసుకోండి కంప్లైంట్. ఇలాగే నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చు? నడిచి. కుక్కేవలే పేను. నడిచకపోతే పాక్కుంటూ వస్తుందా? నువ్వు నోర్మై అమ్మా, దీన్ని ఇక్కడికి ఎందుకు రాంచో? కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పొమ్మన్నా, నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు. నువ్వు దాన్ని కోడలుగా ఒప్పుకున్నా, నేను దాని పెళ్ళంగా ఒప్పుకోట్లు. వాడి మాటలకేం గాని నువ్వు లోపలికెళ్ళము. నువ్వు రావే. ఎక్కడికి? భక్త ప్రహ్లాద సినిమా. రండి. పక్క ఎక్కడ వేసుకుందా? లోపల బయట? నువ్వు లోపల వేసుకో, నేను బయట వేసుకుంటాను. నువ్వా? నువ్వు ఇక్కడికి వచ్చేసేవేంటి? నేను లోపలేసుకోమన్నాను కదా. మీరు పక్కన లేకుండా నాకు నిద్రలో పడుతుందండి. భార్యగా నా పక్క మీ పక్కనేగా. టెంక మీద పీచేం కాదు. మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకుని శపథం చేశాను. దోపేవులే కుచ్చిళ్ళు. నన్ను వల్ల వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు, సొల్లు గార్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రం కాదు, సిసింద్రి చెట్టిబాబుని. అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో. తాపం ఎక్కువైపోయిందనుకో, తలారా చల్లీళ్ళు పోసుకో.
आर नक मुदे ओ सी सांगे नु कमिटे विड़ाकल उड़दनेगा नी बाबू प्लाने इलयराजा एस जानक तोड़ी पंपचा चूड़ नुंतम तोड़ तो वी आड़ना पाड़ना मीदबड़ दुर्लना ने को पड़न वेलिपो जाकट वेसको नीटी सोड़ाकाय गोलीकाय असल मगड़ेना रोज गड्ढी इना अतार दारू वी तरवे अदे एंत स्पीड इंटा अंत स्पीड बाबू ने चूड़ मन जोश तपद अदेसा टक्न काल में पड़पत त्वर वेली काल बुरा रासकोचेद पद मैं लपकोचेस्ता वाणि बैठे निबी पद मंद मु काल में पड़े परीदीसे पद इधवा स्टेशन मास्टर दिव्य भारती गारु नरसिंहराव गारु बाबूराव गारु तलपुरम गारु रंडी रंडी अंदरू रंडी वेट एंड सी इदेमी इंकना राक तपूदा पर्वेमो अदेसते चो पत्र क्षमापण पत्र चे चलव ओहो मन चुरा कदा जारी पड़ता शुद्ध पौर्णमी बुधवार गोदावरी गंगराज अने श्री रोयल नायडु मल्ली इंटे दी నిజమే నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు నువ్వు వేలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటీకి ఉంది ఏసావులే బొగ్గు భర్త భార్య ఒకటేనా భర్త ప్యాసింజర్ ప్రాపర్టీ భార్య నా పర్సనల్ ప్రాపర్టీ అమ్మే గారు ఇది మన రెండు కుటుంబాల పరమ మర్యాదలకు సంబంధించిన విషయం కొంచెం కన్సెస్ నిరావాల అక్కే గారు సరే వచ్చి నెల 28న మా అమ్మాయి పెళ్లి कड़गे गच्चे सतोषिस्तानु రే పుల్లరావ్ కదంబా మీకు గొప్ప శుభవార్త ఆ శుభవార్త ఆ ఏంటి సార్ అది మన కన్నమరే సూరు పండుగకి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాం కన్నమకి మళ్ళీ పెళ్ళ ఏంటి అన్యాయం అన్యాయం నా ఏం చేస్తుంటేని ఛా ఊరుకోండి సార్ మీరేమో గురుగడ అప్పారావు గారా వీరేశ్వరుని పత్రులు గారా అలాంటి పెళ్లి చేయడానికి వద్దు విడవివాహ మహాపాపం నోరు మొయస్ రేపేరల పెళ్లి అది నా డిసిషన్ అదంతే ఇదేం డిసిషన్ అండి ఎవరు ఒప్పుకోని డిసిషన్ నేను ఒప్పుకున్నాను కదా టా మీరెవరండి ఒప్పుకోవడానికి అది ఒప్పుకోవాలగా నేను ఒప్పుకుంటాను కదా మీరు ఒప్పించినా ఒప్పుకోదు అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను చెస్ నువ్వెవరయా ఒప్పుకోవడానికి బాబాబు అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి
ఆ ముక్క నేను శుభలేఖలు అచ్చు గుద్దించక ముందు చేస్తావా? శుభలేఖలు కూడా చేయించేశారా? అయ్యాను మనం కూడా బుక్ చేస్తా. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ అవుతున్నాను. ఆడుదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అర్థమంట? నా పిల్లని నేను చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంటమంట? నీ పిల్లవా? అవునయ్య గారు మమ్మల్ని క్షమించండి. నితిన్ తుకే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నీ సాధి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను. విన్నావామా? ఆడదంటే పుణ్యంగా చూసుకునే పసుపు కుంక ముదిరిపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మన్ని భర్త ఎంతో చదువుండి మగ పుట్టి పుట్టి డిగ్రీలు సంపాదించి పిల్లల కోసం పట్టుమని 100,000 రూపాయలు సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుచేటు. మగుడు అనుకోవడం నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా సిక్కు. అంతా బాగుంది. నూటికి 100 మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టే. ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? వెనక్కితే నీ ఏజ్ బారైపోయింది. 6 నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే రోజు కొట్టి ఎద్దు పొమ్మన్నావు. ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ 1 ఇయర్ విల్ బి కింగ్. అది కాదు. కాపురమా
ఏడుకుంటున్నాడు నా భార్య బిడ్డలు నువ్వే కాపాడాలి తండ్రి ఏంటిది వద్దు నన్ను వదిలిపెట్టండి నన్ను ఆపకండి నన్ను చావనివ్వండి ఇదేమిటి నా డైలాగ్ మీరు చెబుతున్నారు కదా నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్ అవును నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న చెప్తాను నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను 5 లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశాను ఆ సరుకు అక్కడ అమ్ముడవక ఇక్కడ అమ్ముడవక మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది అప్పులవాళ్ళంతా మీద పడ్డారు దాంతో గచ్చింతరం లేక నొయ్యే ఆత్మహత్య ఆ సరుకంతా నేను లాభాలు కమ్మి పెడితే నాకేమిస్తావు నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో లాభం అంతా నాకు అక్కర్లేదు 1 లక్ష చాలు తప్పకుండా అయితే పద ఇదే నా ఫ్యాక్టరీ ఇది వాళ్ళు తిప్పి పంపేసింది సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇదేమిటయ్యా బాబు అమ్మి పెట్టి లాభాలు రాస్తాను చింపే చేతులు పెడుతున్నావు నువ్వు మోస్తావా ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి స్లీవ్లెస్ చంక చొక్కాలన్నమాట ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపిల్స్ పంపించు వీటిని ఏం చేయమంటారు సార్ బాసో మన స్లీవ్లెస్ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది మరో 10,000 షర్ట్లకు ఆర్డర్ వచ్చింది అరే ఆడు ఇదేమిటి మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్ అంటే గాలి బొక్కల చొక్క మొత్తం స్టాక్ అంతా అయిపోయింది ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం 1000 పీసులు మిగిలిపోయింది అర్రే షర్ట్ పాడైపోయింది ఒక షర్ట్ పోతే పోయింది కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్ హలో సార్ మళ్ళీ కొత్త మోడల్ సార్లు చేస్తారా అదే ఆలోచిస్తున్నామండి అరే ఈ షర్ట్ చాలా బాగుంది తుప్పు తుప్పు కానీ లేటెస్ట్ మోడల్ ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్ 1000 ఆ 1000 షర్ట్లు నాకు ఇప్పింది సార్ క్యాష్ కట్టి వెళ్ళండి సరే సార్ మేనేజర్ 1000 కిల్లీలు राजा गारमेंट से मैं चिट्टूबाबू बात कर रहा हूँ अच्छा मैं आज ही बॉम्बे आता हूँ रेप ओके आई कम इन द इवनिंग फ्लाइट विल फाइनलाइज द मैटर टुडे इटसेल्फ ओके पद निमिषाल्लो पेळ्ळि बॉम्बे वेळ्तावा आ पेट्टावले जिप्पु अवतल बॉम्बे नुंचि अंत पेद्द आफर उंटे पेळ्ळि एग्जिबिशन अंटावेटी एवरिकि अनुकुंटुन्नावु पेळ्ळि एवरिकि नी भार्यकि पन्नु पडिपोयि इंत असल विषयं इला मर्चिपोयिनंटि इदिगो 1 लक्ष त्वरगा वेळ्ळि నువ్వెక్కడ దొరికావయ్యా బాబు అప్పుడేమో కూల్ డ్రింక్స్ లైసెన్స్ అన్నావు ఇందాకేమో ఎర్ర చొక్క పిత్తడి పిల్ల కూలి అన్నావు ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావేనా రైల్వే మినిస్టర్ నే షట్ అప్ నోర్మల్ అనే రేంజ్ కి ఎదిగిపోయాం అన్నమాట కాదు రైల్ ఇంజిన్ లో బొగ్గు వేసుకునేవాడి నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా అవును రే రైల్ ఇంజిన్ లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లో ఎక్కించి లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నావు అంటే రామారావు కమ్మే అన్నమాట సరే ఆ విషయం తెలిసింది అలా ఉంచు అవును రే పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లో కిలోలు ఎక్కడ అమ్ముతున్నావు ఏంట్రా చెప్పాడ్రా నువ్వు సామాన్యుడు కాదురా నిన్ను జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్ట్ కమ్ముతారా నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా రే నువ్వు దేశద్రోహి నిన్ను వదిలిపెట్టను నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగంలోకి పిగేస్తున్నాను అయ్యో బాబు అంత పని చేయండి పిల్లలు లేని వాడిని బాబు బాబు నువ్వేం చేయమన్నా చేస్తాను కన్ఫర్మా కన్ఫర్మ్ నో వెయిటింగ్ లిస్ట్ అయితే పని చేయ
ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టేబుల్ పెగుతూ ప్యాసింజర్ కాదు మెయిలో మెయిలో జన్మలో తిరిగిరాడు సంప్రదాయాలు అమ్మ దండం పెట్టుకొని అయ్యా ఎందుకు మార్పు చూసారు ఆపండి ఎవడు ఎవడరా నా పిల్లల్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు నువ్వు కానీ చిత్తం శ్రీరాఘవుడు శ్రీరాత్మని జరగడానికి వీల్లేదు ఎవడు అడ్డొచ్చినా సరే ఈ పిల్ల ఆగదు వెయ్యాలండి డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా చెయ్యి నువ్వు అసలు మనిషివేనా ఇదిగో ఇదిగో నా 100,000 రూపాయలు ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు నా తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవంలో కష్టపడితే వచ్చే డబ్బురా పరసో పోసుకొని 100,000 రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు ఆగి తీరాలి జరిగి తీరాలి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఎలా జరగదో నేను చూస్తాను చూస్తారే రా పెళ్లి కూతురు మీ కూడా కుంతి నువ్వా అవును పెళ్లి ఎదురు కాదు నీకు నిజమా నిజమే రా అయ్యా నీ సంబంధం కుదిర్చింది మీ మామగారు లక్షాధికారుల సంబంధం ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు నా అల్లుడు అన్నందానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు కానీ అల్లుడు ఏడపోట్న అన్నందానికి పోతే అల్ప దెబ్బ తినేస్తుంది మరి అంతగా పిలిచేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది అసలే మనం ఎక్స్పర్ట్ ఇవ్వడం అందుకే ఇన్నాళ్ళు నేను కట్టబెట్టాను నీ పిల్లల్ని కాకుండా చేశాను మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు వాడొక దారి తెన్ను ఎత్తుకుని ప్రయోజకుడు అయ్యాడు ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనవాడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా ఈ పూర్పు ఆరుగాడు అడ్డం పడి నేను అడ్డం పడతాం ఏంటండి ఆరో బళ్ళో బుధుడు ఏడో బళ్ళో శని అడ్డం పడుతున్నారు ఒక్క 4 రోజులు చూడండి మీ అల్లుడి గారికి రాజయాగం బట్టి పూంపుహారే పూంపుహార్ చూడరో ఇంకొక పాలి పూంపుహార్ అన్నా అంటే నీ బతుకు పప్పు చారులో ఉప్పు చేప అయిపోద్ది ఎవరినైనా కట్టుబడి పైకి రమ్మని చెప్పాలి కానీ గాసారం గోసారం అని ఎదవకోళ్ళు చెబుతావా నీలాంటి ఎదవోదలు నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంకలకు పోతున్నారు ఏమండే శాస్త్రాన్ని మరి అలా చీసి పారాయకండి శాస్త్రం గేత్రం అన్నావు అంటే దాని శ్రాద్ధం పెట్టించి దాని పిండకుండి వినిపించేస్తాను సపోజ్ పర సపోజ్ మా అల్లుడిని తీసుకో ఆడు ఇంకో 4 నెలల పాటు నీ శిష్యకం చెప్పి ఈ పాటి జగదాంబ సెంటర్లో చిలక చూసి చెప్పుకుని పిడత కంది పప్పు తినేవాడు ఇప్పుడు చూడు కట్టుబడ్డాడు ఒంటికి పని చెప్పాడు 4 నెలల ముందే 100,000 సంపాదించాడు అల్లుడు ఈ పాలని జాతకం ఆడు చెప్పక్కర్లేదు నేను చెప్తాను ఇలాగే కంటిన్యూ అయిపో సంవత్సరం దొరకకుండా కింది కాదు ఆడ అమ్మ మొగుడు అయిపోతావు ఆ చెప్పావులే నిజం సపోజ్ అసేటి తీసే ఏదో స్వాదనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు పట్టావులే పేపర్లే జ్ఞానం చేసావులే శోభనం చేశానులే వాయిదా తెచ్చానుగా లక్ష అది నాకు కాదు నీ చెల్లెలి పెళ్లికి మరి నా శోభనం ఆ ఒక్కటి అడక్ ఎవరిదా కేక ఇంకెవరిదండి మన రమ్మమ్మ గారిదే రమ్మమ్మదా రమ్మమ్మ రమ్మమ్మ అమ్మాయి రమ్మమ్మ గారు అమ్మాయి రమ్మమ్మ గారు ఇక్కడ అమ్మాయి ఏమిటో అనిచావు ఏమైందమ్మా ఏమీ కాలేదు నువ్వా లోపల ఏం చేస్తున్నావు అక్కడ ఒక్కటి అడక్కు